श्री गणेशाय नमः श्री गुरुदत्तात्रेयाय नमः ऋषिवाणी यूट्यूब चैनल प्रेक्षकुलकु स्वागतम वैदिक टैरो रीडिंग प्रकारंगा मे नेल 2020లో తులా రాశి నుంచి మీన రాశి వరకు గల రాశుల యొక్క ఫలితాలు అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను ముఖ్యంగా వేదిక టారో రీడింగ్ ప్రకారంగా తులా రాశి యొక్క వేదిక టారో రీడింగ్ చూస్తున్నట్లయితే గనుక అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక ఆరోగ్య విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఉల్లాసంగా ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా మే నెలలో మాత్రం 22 23 24 తారీఖుల్లో ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా ఉండడానికి అలాగే దూర ప్రయాణాలు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి తప్పనిసరి చేయవలసి వస్తే గనుక ఇష్టదేవత స్మరణ చేసుకోండి అలాగే విష్ణు సహస్రనామాన్ని నెలంతా కూడా లేదా విష్ణు అష్టోత్రానైనా సరే ఈ నెలంతా కూడా పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి ఇక వృషిక రాశి వారి యొక్క వేదిక టారో రీడింగ్ గనుక మనం పరిశీలించినట్లయితే శారీరక మానసిక ఆరోగ్యాలు చేకూరుతాయి అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు కుటుంబ సభ్యులతోటి ప్రశాంతంగా గడిపే అవకాశం లభిస్తుంది ముఖ్యంగా మే నెల 25 26 27 తారీఖుల్లో ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా ఉండడానికి దూర ప్రయాణాలు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి తప్పనిసరి చేయవలసి వస్తే గనుక ఇష్టదేవత స్మరణ చేసుకోండి అలాగే దోష నివారణకి ఈ నెలంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించండి ఉదయం సాయంకాలం కూడా సుబ్రహ్మణ్య అష్టోత్తర పారాయణ చేసుకోండి ధను రాశి వారి యొక్క వేదిక టారో రీడింగ్ ని గనుక మనం పరిశీలించినట్లయితే శుభాశుభ మిశ్రమంగా కనిపిస్తోంది ఆర్థిక ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించండి లేనిపోని సమస్యలు మీ నెత్తి మీదకి వచ్చి పడే అవకాశం కనిపిస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మే నెలలో 27 28 29 తారీఖుల్లో ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా ఉండడానికి దూర ప్రయాణాలు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి తప్పనిసరి చేయవలసి వస్తే గనుక ఇష్టదేవత స్మరణ చేసుకోండి తగు జాగ్రత్తలు పాటించండి ఈ నెలంతా కూడా దత్తాత్రేయుల వారిని అలాగే ఈశ్వరుణ్ణి పూజించడానికి ప్రయత్నం చేయండి అంటే దత్తాత్రేయ అష్టోత్రం అలాగే శివాష్టోత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేసుకోండి మకర రాశి వారి యొక్క వేదిక టారో రీడింగ్ గనుక మనం పరిశీలించినట్లయితే ఈ నెల అన్ని విషయాల్లో కూడా నిదానంగా వ్యవహరించడం మేలు ఆరోగ్య రీత్యా తగు జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి విరోధాలు విభేదాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది కాబట్టి జాగ్రత్తగా నిదానంగా వ్యవహరించండి మే నెలలో 2 3 29 30 31 తారీఖుల్లో ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా ఉండడానికి అలాగే దూర ప్రయాణాలు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి తప్పనిసరి చేయవలసి వస్తే కనుక తగు జాగ్రత్తలు పాటించండి ఇష్టదేవత స్మరణ చేసుకోండి ఈ నెలంతా కూడా మీకు యోగదాయక ఉండడానికి హనుమాన్ ఆరాధన చేసుకోండి ఆంజనేయ స్వామిని పూజించండి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ ఉదయం సాయంకాలం విధిగా చేయడానికి ప్రయత్నం చేయండి కుంభరాశి యొక్క వేదిక టారో రీడింగ్ గనుక మనం పరిశీలించినట్లయితే శారీరక మానసిక ఆరోగ్యాలు బాగుంటాయి ప్రశాంతత కోసం యోగా అలాగే ధ్యానాలను ఆశ్రయించండి మే నెలలో మాత్రం ముఖ్యంగా 4 5 తారీఖులు 30 31 తారీఖుల్లో ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి దూర ప్రయాణాలు చేయవద్దు ఈ తారీఖుల్లో తప్పనిసరి చేయవలసి వస్తే కనుక ఇష్టదేవత స్మరణ చేసుకోండి అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాన్ని పాటించండి ముఖ్యంగా కుంభరాశి వారి నెలంతా కూడా లలిత సహస్రనామాన్ని కానీ లలిత అష్టోత్తరాన్ని కానీ విధిగా పారాయణ చేయండి తద్వారా మీరు విశేషమైన యోగం కలిగే అవకాశం అనేది కనిపిస్తుంది ఇక మీనరాశి వారి యొక్క వేదిక టారో రీడింగ్ కనుక మనం పరిశీలించినట్లయితే మే నెల 2020లో శారీరక మానసిక ఆరోగ్యాల పట్ల చాలా చాలా శ్రద్ధ వహించండి అన్ని విషయాల్లోనూ నిదానం జాగ్రత్త అవసరం ముఖ్యంగా యోగా ప్రాణాయామాలు విధిగా చేయండి ముఖ్యంగా ఈ నెల 6 7 8 తారీఖుల్లో మాత్రం ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి దూర ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోండి తప్పనిసరి చేయవలసి వస్తే కనుక ఇష్టదేవత స్మరణ చేసుకోండి తగు జాగ్రత్తలు పాటించండి ఈ నెలంతా కూడా కాలభైరవుణ్ణి దత్తాత్రేయుణ్ణి పూజించండి కాలభైరవ అష్టోత్రం దత్తాత్రేయ అష్టోత్రాన్ని ఉదయం సాయంకాలం కూడా పారాయణ చేయండి తద్వారా మీకు క్షేమం యోగం కలుగుతాయి జై గురుదేవ దత్త